ఒక్క యాప్ సక్సెస్ అయితే దాని దారిలో వందల కొద్ది యాప్స్ పరుగులు తీయడం సహజం ఒక్క యాప్ క్రియేటింగ్ సంస్థ ఎక్కువ లాభం పొందితే అంతటి లాభం మేము కూడా పొందాలనుకుంటాయి వేరే యాప్ సంస్థలు ఇదిగో ఇప్పుడు లెన్సా అనే ఏ అనే యాప్ సక్సెస్ అయిన తర్వాత యాపిల్ యాప్ స్టోర్ మొత్తం ఏ ఏ యాప్స్తో నిండిపోతోంది అంతేకాదు అక్కడున్న పాపులర్ యాప్స్ అన్నింటినీ దాటుకొని ఈ ఏ యాప్స్ స్టాప్ లిస్టులోకి చేరిపోతున్నాయి విషయంలోకి వెళ్తే యాప్ స్టోర్స్లో ఒక్కొక్కప్పుడు ఒక్కో సీజన్ నడుస్తుంది కొన్ని టైమ్స్లో కొన్ని రకాల యాప్స్ స్టోర్లో టాప్ లిస్ట్లోకి చేరుతుంటాయి కొంతకాలం మ్యూజిక్ యాప్స్ రాజ్యం వెళ్ళాయి తర్వాత ఫోటో ఎడిటింగ్ యాప్స్ లైమ్ లైట్లోకి వచ్చాయి కొంతకాలం వీడియో ఎడిటింగ్ యాప్స్కి కూడా క్రేజ్ పెరిగింది మరి ఇప్పుడు యాపిల్ యాప్ స్టోర్లో ఏ యాప్స్ టాప్లో ఉన్నాయో తెలుసా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ ముఖ్యంగా ఇప్పుడు జనరేటివ్ ఏ యాప్స్ ప్రభంజనం నడుస్తోంది లెన్సా ఏ అనే సెల్ఫీ క్రియేటింగ్ యాప్స్ సక్సెస్ తర్వాత దాంతో పోటీ పడుతున్న అనేక ఏ యాప్స్ టాప్ పొజిషన్స్కి వెళ్తున్నాయి ఇంతకీ లెన్సా యాప్ ఏం చేస్తుంది ఫోటో ఇస్తే సెల్ఫీ పోర్ట్రేట్స్ క్రియేట్ చేస్తుంది ఇది సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు చాలా కంపెనీలు ఏ ఆర్ట్ డిజైన్ మీద పడ్డాయి ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్లో టాప్ ఫైవ్ పొజిషన్స్ తీసుకుంటే అందులో ఫస్ట్ థర్డ్ ఫోర్త్ ఈ మూడు స్థానాల్లో ఉన్నవి ఏ ఆర్ట్ యాప్సే ఏ యాప్స్కి క్రేజ్ ఎంతగా పెరిగిందనేది దీన్ని బట్టి అర్థమవుతోంది కోర్స్ వీటిలో లెన్సా ఏ నంబర్ వన్ పొజిషన్లో స్థిరంగా ఉండగా ఆ కింది పొజిషన్స్లో కనిపించే యాప్స్ మాత్రం నిత్యం తమ పొజిషన్స్ని మార్చుకుంటున్నాయి సరే కంపెనీలని ఏ యాప్ క్రియేషన్ పట్ల ఎందుకింత క్రేజ్ అంటే వీటి ఆదాయం ఆ స్థాయిలో ఉంది మరి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ప్రిజ్మా ల్యాబ్స్ తయారు చేసిన లెన్సా ఏ యాప్ తీసుకుందాం ఈ యాప్ పైకి ఫ్రీయే కానీ దీంట్లో ఇన్ యాప్ పర్చేజెస్ ఎక్కువ వాటి వల్ల వచ్చే ఆదాయం చాలా ఎక్కువ ఈ యాప్లో అవతార్స్ క్రియేట్ చేసుకోవడం కోసం జనం వందల కొద్ది వేల కొద్ది డాలర్లు ఇక్కడ పే చేస్తున్నారు లెన్సా ఏ యాప్ ముఖ్యంగా అమెరికా రష్యా బ్రెజిల్ దేశాల్లో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది అయితే గ్లోబల్గా నిత్యం కోట్ల డాలర్లు సంపాదిస్తూ టాప్కి వెళ్ళిపోయింది దీంతో దీని గ్రాండ్ సక్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు స్ప్లైస్ ఐబై లాంటి ఎన్నో ఏఐ సంస్థలు రంగంలోకి దిగాయి ఇప్పుడు ఈ పోటీలో స్ప్లైస్ తయారు చేసిన డాన్ అని ఏఏ యాప్ యాప్ స్టోర్లో థర్డ్ పొజిషన్కి చేరింది అలాగే ఐబై సంస్థ తయారు చేసిన ఏఏ ఆర్ట్ అనే యాప్ నాలుగో స్థానానికి రీచ్ అయింది అయితే ఈ డాన్ ఏ ఆర్ట్ లాంటి యాప్ సక్సెస్ కేవలం యాపిల్ యాప్ స్టోర్ వరకే పరిమితం ఉంది కానీ లెన్సా ఏ అయితే మాత్రం గూగుల్ ప్లే స్టోర్లో కూడా టాప్ పొజిషన్ని ఆక్రమించింది గూగుల్ ప్లే స్టోర్ వరకు తీసుకుంటే ఐబై సంస్థ తయారు చేసిన ఏ ఆర్ట్ యాప్ టాప్ సెవెంటీన్ పొజిషన్లో ఉంది ఇలాగే వండర్ అనే మరో ఏ యాప్ కూడా గూగుల్ యాప్ స్టోర్లో ఈ మధ్య పాపులర్ అవుతోంది మొత్తం మీద అతి సులువుగా ఆర్ట్ని జనరేట్ చేయగలిగే ఏ ఆర్ట్ జనరేటర్స్ ఇప్పుడు ఎంతో డిమాండ్ పెంచుకోవడమే కాకుండా ఇన్యాప్ పర్చేజెస్ ద్వారా నిత్యం కోట్ల డాలర్లు సంపాదిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో ఈ ట్రెండ్ మరింత పెరుగుతుందని అంటున్నారు చూద్దాం